నిజామాబాద్లో మరో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందినటువంటి సన్నత్ అనే 21 ఏళ్ల ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి బలవన్ మరణం కలకలం రేపుతోంది. సనత్ 2020 సంవత్సరం బ్యాచ్ విద్యార్థి కాగా సనత్ ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. వారం క్రితమే సనత్ తన ఎంబీబీఎస్ 3వ సంవత్సరం థియరీ పరీక్షలు పూర్తి చేసుకుని రేపటి నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో సనత్ ఆత్మహత్య మరోసారి మెడికల్ కళాశాల హాస్టళ్లలో కలకలం సృష్టించింది. అయితే కారణాలు పూర్తిగా తెలియరాలేదని, పరీక్షల ఒత్తిడి కారణంగా బలవన్ మరణానికి పాల్పడి ఉండొచ్చని ప్రిన్సిపల్ ఇందిరా తెలిపారు. సనత్ తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించారు. వారు వచ్చాక పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే గత 3 నెలల్లో ఇది 2వ ఘటన. కొద్ది రోజుల క్రితమే ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంకు చెందిన శ్రీహర్ష సూసైడ్ కలకలం రేపగా, ఇప్పుడు సనత్ ఆత్మహత్య మరింత విషాదం రేపింది. హెల్త్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని దగ్గర ఇంకా ఎట్లాంటి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడము ఎట్లాంటి ప్రాబ్లం లేదు, బాగా చదువుకునే వ్యక్తి, స్ట్రెస్ కూడా గురికాడని చెప్తున్నాడు. అసలు మాకు కూడా ఇది ఒక షాక్, కానీ ఇట్లా ఎదుర్కోవడం అన్నది కాలేజీలో చాలా బాగా. ఎట్లాంటి సూసైడ్ నోట్ దొరకలేదండి. 2 గంటల వరకు స్టూడెంట్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ చూసుకొని ఇంతగా వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. స్టూడెంట్స్ అందరినీ కూడా ఆపడం కూడా కావడం. మార్నింగ్ అండి, ఈరోజు అరౌండ్ 9:30 అవర్స్కి మనకు జీజీహెచ్ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సనత్ సూసైడ్ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మేము రచ్చ వచ్చేసరికి బాబు సూసైడ్ చేసుకొని, అంటే ఒక బెడ్షీట్తోని ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని మరణించి పడి ఉన్నారు. సో మేము వెరిఫై చేసినాము, ఎటువంటి రీజన్స్ ఏం బయటపడలే. బాబు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినాము, దానిని బాడీ షిఫ్ట్ చేసి ఫర్దర్గా బాడీ హ్యాండ్ ఇంక్వైరీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సూసైడ్ లెటర్ దొరికింది. సూసైడ్ లెటర్ అట్లాంటి ఏం దొరికి, ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టుకున్నారు. ఆ టెక్స్ట్ మెసేజ్ ఏమంటే, మమ్మీ డాడీ బ్రదర్ సారీ అని పెట్టుకున్నారు 3:15కి, ఎర్లీ మార్నింగ్ 3:15కి. సో ఆ 3:15 తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు తెలుస్తుంది. మంత్రి సిద్రి అప్పలరాజుకు అత్యవసర పిలుపు.